శ్రీకృష్ణుడు కర్ణుని వద్ద తెచ్చినటువంటి ద్రౌపది ప్రసక్తిని గురించి ఈ రోజున మనం విశ్లేషణ చేయబోతూ ఉన్నాం. ఇది లోకంలో చాలా ప్రచారంలో ఉన్నటువంటి విషయం. అందులోనూ చాలామంది ఈ విషయంలో సందేహాలను వ్యక్తం చేస్తూ ఉంటారు కూడా. ఏమిటి అసలు ఆ సంఘటన అంటే, శ్రీకృష్ణుడు రాయవారానికి వచ్చాడు. ఆ రాయవారం విఫలమైపోయింది. తిరిగి వెళుతూ ఉన్నాడు. హస్తినాపురం నుంచి ఉపప్లవ్యానికి వెళుతూ ఉన్నాడు. అలా వెళుతూ ఉంటే భీష్ముడు, ద్రోణుడు, కృపాచార్యుడు, కృతవర్మ, అశ్వత్థామ, కర్ణుడు, దుశ్శాసనుడు మొదలైనటువంటి వాళ్ళంతా ఆయనకి వీడ్కోలు పలకటం కోసం వెనకాలే వచ్చారు. ఊరు వెలుపల దాకా వెళ్ళారు. ఇక అందరినీ తిరిగి వెళ్ళమన్నాడు. అందరూ వెళ్ళిపోతూ ఉన్నారు. రథాలు వెనక్కి తిప్పుకున్నారు. కర్ణుడిని మాత్రం నాతో కొంత దూరం వచ్చి వదిలిపెట్టి వెళ్తూ కానీ రమ్మన్నాడు. దాంతో కర్ణుడు ఇంకొంచెం దూరం వెళ్ళారు. ఒక ఏకాంత ప్రదేశానికి వెళ్ళిన తర్వాత, నగర పొలిమేరల్లో దాటిపోయిన తర్వాత ఒక ఏకాంత ప్రదేశంలో కర్ణుడిని తన రథం మీదకి ఎక్కించుకున్నాడు. తన రథం మీద ఉన్నటువంటి సాత్కిని ఇంకో రథం మీదకి వెళ్ళమన్నాడు. ఇక్కడ ఏకాంతంగా ఒకే రథం మీద నిలబడి మాట్లాడుకుంటూ కర్ణుడితో అంటున్నాడు, నీవు రాధేయుడివి కావు, నువ్వు కౌంతేయుడివి. నువ్వు కుంతీదేవికి కన్యకావస్థలో ఉన్నప్పుడు సూర్యుడి యొక్క ప్రసాదాన్ని జన్మించినటువంటి వాడివి. అందువల్ల నువ్వు కానీనుడివి. కానీనుడు అంటే కన్యకు పుట్టినటువంటి వాడిని కానీనుడు అని అంటారు. కాబట్టి ధర్మశాస్త్రరీత్యా నీవు కుంతీదేవి యొక్క కుమారుడివి గనక పాండురాజు కుమారుడి కిందనే లెక్క. ఇది ధర్మశాస్త్రం అంగీకరించినటువంటిది. అందువల్ల నువ్వు పాండురాజు యొక్క ప్రథమ పుత్రుడివి. అందువల్ల నువ్వు పాండవ పక్షం వైపుకు రా. అలా గనక వస్తే ఈ సకల భూమండలానికి కూడా నువ్వు చక్రవర్తి అవుతావు. అంతేకాకుండా పాండవులు ఐదుగురిని ద్రౌపది ఐదు కాలాల్లో ఎలా సేవిస్తూ ఉందో అదేవిధంగా ఆరవ కాలంలో నిన్ను కూడా సేవిస్తుంది అన్నాడు. అయితే కర్ణుడు మాత్రం ఈ ప్రతిపాదనని తిరస్కరించాడు సున్నితంగా. ఇది జరిగినటువంటి విషయం. అయితే దీని మీద రకరకాలైనటువంటి విమర్శలు ఉన్నాయి. ఈ సంఘటనని దృష్టిలో పెట్టుకొని మహాభారత గ్రంథం మీద విశ్వాసం ఉన్నటువంటి సున్నితమైనటువంటి మనస్కులైనటువంటి వారు, ఇదేమిటి శ్రీకృష్ణుడు ఇలా మాట్లాడాడు, రాజ్యం ఇస్తానంటే పర్వాలేదు కానీ ద్రౌపదిని నారవారిగా భావిస్తుందని ఇలా చెప్పటం అదే ఏమంత బాగాలేదే అని లోపల ఇలా మాట్లాడినందుకు బాధపడుతూ ఉంటారు. ఎందుకంటే సున్నితమైనటువంటి మనస్సు కనుక. కొంతమంది ఏమో ఏదో విధంగా సమర్థించడానికి ప్రయత్నం చేస్తూ ఎలా సమర్థించాలో తెలియక తికమకబడుతూ ఉంటారు. మరికొంతమంది ఆ ఏముందిలే, ద్రౌపదికి ఐదుగురు భర్తలు ఉన్నారు కదా, ఆరవాడు ఉంటే మాత్రం ఇబ్బంది ఏముందిలేని కాస్త వ్యంగ్యంగా ఎగతాళిగా మాట్లాడేటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. ఇక మరికొంతమంది మేము గొప్ప శాస్త్రం తెలిసినటువంటి వాళ్ళం అనుకునేటువంటి పండితులు మాత్రం ద్రౌపదికి కర్ణుడి మీద కోరిక ఉన్నది, అందుకే శ్రీకృష్ణుడు అలా మాట్లాడి ఉంటాడు అని రంధ్రాన్వేషణ చేయటం మొదలు పెడతారు. ఇక మరికొంతమంది ఏమో ఎలాగైనా సరే కర్ణుడిని పాండవ పక్షం వైపుకు తీసుకొచ్చి యుద్ధం ఆపాలని లేదా కౌరవుల మీద విజయం సాధించాలని ప్రయత్నం చేసి ఉంటాడులే శ్రీకృష్ణుడు అని భావించి వాళ్ళు అలా చెబుతూ ఉంటారు. మరికొంతమంది ఏమో ఒకవేళ కర్ణుడిని దుర్యోధన వైపు నుంచి భేదించాలి అని అంటే ఇంత నీచానికి దిగజారాలనా శ్రీకృష్ణుడు అని వాళ్ళు విమర్శిస్తూ ఉంటారు. ఇక కొంతమంది కర్ణాభిమానులైనటువంటి వాళ్ళు ఇక్కడ ఏమి దొరుకుద్దని చూసి శ్రీకృష్ణుడు ఎన్ని ఆశలు చూపించినా సరే, చూచారా కర్ణుడు
చలించినటువంటి ధీరుడు ఆ దుర్యోధను వదిలిపెట్టకుండా ధర్మరాజు వైపు పోవటానికి ఎట్లా తిరస్కరించాడో, చాలా గొప్పవాడండి కర్ణుడు అని అలా కర్ణాభిమానులైనటువంటి వాళ్ళు అలా చెప్పుకొని వాళ్ళు ఆనందిస్తూ ఉంటారు. అయితే గ్రంథంలో ఏముందో పట్టించుకోకుండా ఆయా వ్యక్తుల యొక్క స్వభావాలు ఎలాంటివో తెలుసుకోకుండా, శాస్త్ర హృదయాన్ని గ్రహించకుండా నాటకాలు సినిమాలు హరికథలు బుర్రకథలు తోలుబొమ్మలాటలు మొదలైనటువంటి వాటి యొక్క జ్ఞానంతో తమ తమ మనోబుద్ధులకి అనుగుణంగా ఇలా అనేక మంది అనేక రకాలుగా వాళ్ళ వాళ్ళ యొక్క బుద్ధి పరిపక్వతను బట్టి ఇలా అనుకుంటూ ఉంటారు, విమర్శిస్తూ ఉంటారు, వ్యంగ్య బాణాలు వదులుతూ ఉంటారు. దీనివల్ల ఏమైందంటే అసలు విషయం మరుగున పడిపోయింది. అసలు విషయం ఏమిటో తెలియకుండా పోయింది. అయితే అసలు గ్రంథంలో ఏముంది? వ్యాసుడి యొక్క సంస్కృత మహాభారత గ్రంథం ఏం చెబుతున్నది, లేదా ఆంధ్ర మహాభారతం ఏం చెబుతూ ఉన్నది? అసలు శ్రీకృష్ణుడు ఎందుకలా ద్రౌపది ప్రసక్తిని తీసుకొచ్చాడు? ద్రౌపది దేవి యొక్క వ్యక్తిత్వం ఏమిటి? ఆమె యొక్క పాతివ్రత్య ధర్మం ఎలాంటిది? ఇలా పలికినటువంటి శ్రీకృష్ణుడు ఎలాంటి వాడు? ఆ శ్రీకృష్ణుడు కర్ణుడితో అసలు ఏమన్నాడు? శ్రీకృష్ణుడు తనతో ద్రౌపది ప్రసక్తిని తీసుకురావటాన్ని కర్ణుడు ఎలా అర్థం చేసుకున్నాడు? మరి మనం ఎలా అర్థం చేసుకుంటున్నాం అనేటువంటి ప్రశ్నలకి సరైనటువంటి సమాధానం కావాలంటే గ్రంథాన్ని కూలంకషంగా తెలుసుకోవాలి. గ్రంథంలో ఏం చెప్పబడిందో, ఆ కృష్ణుడికి కర్ణుడికి మధ్య జరిగినటువంటి ఆ రహస్య సంభాషణ సారాంశం మొత్తం కూడా మనకి తెలిసినట్లయితేనే మనకి ఈ ప్రశ్నలకి సరైనటువంటి సమాధానం దొరుకుతుంది. ఆనాటి మహాభారతంలో ఉన్నటువంటి వ్యక్తుల యొక్క వ్యక్తిత్వం ఏమిటో కూడా మనకి సరిగ్గా అవగాహన అవుద్ది. అందువల్ల ముందుగా మనం ఏం చేద్దామంటే ఆ పని చేద్దాం. ప్రస్తుతం భారతదేశంలో 5 సంస్కృత వ్రాతప్రతులు ఉన్నాయి. మహాభారతం వ్రాత అంటే తాటి ఆకుల మీద రాసినటువంటి గ్రంథాలు ప్రస్తుతం 5 ఉన్నాయి. అందులో ఉత్తరాది ఔత్తరాహిక ప్రతులు అంటే ఉత్తరాదిలో ఉన్నటువంటి ప్రతులు 4, అయితే దక్షిణాదిలో ఉన్నది 1. ఆ ఉత్తరాది ప్రతులు 4 కూడా ఈ ద్రౌపదీ ప్రసక్తి లేదు. అంటే శ్రీకృష్ణుడు కర్ణుడితో ఈ ద్రౌపదిని నారవాణిగా భావిస్తుంది అని చెప్పినటువంటి మాట లేదు. ఇక దాక్షిణాత్య ప్రతిలో ఉన్నటువంటి కుంభకోణ ప్రతిలో ఈ ప్రసక్తి ఉంది. అంటే ఒక దాంట్లో ఉంది, మిగిలినటువంటి వాటిట్లో లేదు. అంటే శ్రీకృష్ణుడు కర్ణుడికి రాజ్యం ఇస్తామని చెప్పడం మాత్రమే ఉంది, కానీ ద్రౌపది ప్రసక్తి మాత్రం లేదన్నమాట వాటిల్లో. కానీ కుంభకోణ ప్రతిలో మాత్రం షష్ఠేత్వాంచ తథాకాలే ద్రౌపది ఉపగమిష్యతి అని ఆ ద్రౌపది ప్రసక్తిని చెప్పటం జరిగింది. ఇక ఆంధ్ర మహాభారతాన్ని తీసుకుంటే, మరి సంస్కృత మహాభారతాన్ని తెలుగులోకి అనువదించినటువంటి తిక్కన గారు, ఎందుకనంటే ఇది ఉద్యోగ పర్వంలో అది కనుక నన్నయ్య గారు ఆది సభా పర్వాలు అరణ్య పర్వంలో కొంత భాగమే రాసింది. ఆ అరణ్య పర్వాన్ని మిగిలిన భాగాన్ని కూడా వదిలిపెట్టి విరాట పర్వం నుంచి మొత్తం 17 పర్వాలు కూడా తిక్కన గారు దాన్ని తిరిగించింది. మరి తిక్కన గారు కూడా ఈ కుంభకోణ ప్రతిలో ఏముందో దాన్ని అనుసరించే తిరిగించినట్లుగా మనకు స్పష్టం అవుతుంది. అది కుంభకోణ ప్రతి కావచ్చు, లేకపోతే ఇలాంటి ప్రతి అప్పుడు ఏదైనా ఉండి ఉండొచ్చు. ఎట్లయినా సరే ఇలాగనే ఆయన తిరిగించాడు. మరి ఏం చెప్పారు ఆంధ్ర భారతంలో? పాంచాల రాజపుత్రియు సంచితమున నిన్ను బంధు 6వ వర్షం, సంచిత పుణ్యుడ నీ ఒక ఇంచుకయును వేరుసేయటెమ్మిలను. అంటే అక్కడ కూడా శ్రీకృష్ణుడు, ద్రౌపది నిన్ను 6వ వరుసలో సేవిస్తుంది, అంటే 5 సంవత్సరాలు 5 దగ్గర ఉంటుంది కాబట్టి 6వ వరుసలో అంటే 6వ సంవత్సరంలో నీ దగ్గర ఉంటుంది కాబట్టి ఏమీ ఆలోచించకుండా పాండవ పక్షానికి వచ్చేసేయి అని చెప్పినట్లుగా, శ్రీకృష్ణుడు చెప్పినట్లుగా ఆంధ్ర మహాభారతంలో కూడా ఉంది.
ఆంధ్ర మహాభారతంలో ఉన్నటువంటి ఈ పద్యాన్ని బట్టే తిరుపతి వెంకట కవులు ఆంధ్రదేశంలో బాగా ప్రచారంలో ఉన్నటువంటి నాటకం, పూర్వకాలంలో బ్రహ్మాండంగా ప్రచారంలో ఉన్నటువంటి నాటకం పాండవ ఉద్యోగ విజయాలు. ఆ పాండవ ఉద్యోగ విజయాలో తిరుపతి వెంకట కవులు ఈ సందర్భంలో వాళ్ళు కూడా ఇలాంటి పద్యాన్ని రాశారు. నిన్నాసతి పెండియాడగలదు ఆరవ భర్తగ సుతనందన అని. వీళ్ళు ఆరవ వరుసలో అనుకోండి నిన్ను పెండి ఆడగలదని పెండి చేసేశారు. అయితే మరి ఆంధ్రదేశంలో ఈ నాటకం బాగా బహుళ ప్రచారంలో ఉంది కాబట్టి ఆంధ్రదేశంలో ఉన్నటువంటి వాళ్ళు తెలుగు భారతాన్నే ఎక్కువగా చూస్తారు, తెలుసుకుంటారు కాబట్టి శ్రీకృష్ణుడు కర్ణుడితో ఈ ద్రౌపది విషయాన్ని చెప్పినట్లుగానే అందరూ అనుకుంటూ ఉన్నారు. కాకపోతే ఈ సంస్కృత మహాభారతాల 5 ప్రతుల్ని కూడా పరిశీలించి వ్రాసినటువంటి పరిశోధక గ్రంథంలో మాత్రం ఇది లేదు. అయినప్పటికీ సంస్కృత భారత ప్రతిలో ఒక్కదానిలోనైనా ఉంది కాబట్టి, ఆంధ్ర మహాభారతంలో దాన్ని బట్టే తెరిగించారు కాబట్టి ఈ ద్రౌపది ప్రసక్తిని మనం కూడా అంగీకరిస్తూ దీని వెనుక ఉన్నటువంటి ఆంతర్యాన్ని మనం విశ్లేషణ చేయాలి. అంటే ఈ ఈ భారతాన్ని బాగా పరిశోధించిన తర్వాత కేవలం పరిశోధిత గ్రంథంలో లేదు కాబట్టి లేదు అని అనకుండా నాకు కూడా ఎందుకో ఈ శ్రీకృష్ణుడు ఈ ద్రౌపది ప్రసక్తిని అక్కడ అన్నట్లుగానే నాకు బాగా గాఢమైనటువంటి నమ్మకం ఉంది. అందుచేత అన్నట్లుగానే భావించి మనం ఇప్పుడు దాన్ని గురించినటువంటి విచారణ చేద్దాం. లేదు అని అంటే ఇంక చెప్పేదేమీ లేదు, అసలు మాట్లాడాల్సిన అవసరం లేదు. కాబట్టి ఇప్పుడు ఉన్నది అనేటువంటి భావనతోనే మాట్లాడదాం. మొదటి విషయం ఏమిటంటే ఈ ముగ్గురికి సంబంధించినటువంటి వ్యక్తిత్వాల గురించి మనం మాట్లాడాలి. చెప్పింది శ్రీకృష్ణుడు, విన్నది కర్ణుడు, విషయం ద్రౌపదికి సంబంధించింది. అందువల్ల ద్రౌపదికి కర్ణుని పైన కోరిక ఉన్నది, అందుకే శ్రీకృష్ణుడు అలా మాట్లాడి ఉంటాడు అనేటువంటి వాళ్ళకి ద్రౌపది వ్యక్తిత్వం ఎలాంటిదో, ఆమె యొక్క పాతివ్రత్యం ఎలాంటిదో, ఆమె యొక్క భావాలు ఎలాంటివో మనం ఒక్కసారి ఆలోచన చేయాలి. ఒకటి, స్వయంవర సమయంలో మత్స్యంత్రాన్ని ఛేదించడానికి ప్రయత్నించినటువంటి కర్ణుణ్ణి చూచి నాహం వరయామి సూతం, నేను సూతపుత్రుణ్ణి వరించను అని చెప్పినటువంటి ద్రౌపదికి కర్ణుని మీద కోరిక. ఇక రెండవది, అరణ్యవాసం చేస్తున్నటువంటి తమని పలకరించడానికి వచ్చినటువంటి శ్రీకృష్ణుడితో ద్రౌపది చాలా బాధపడుతూ ద్యూత సభలో తనకు జరిగినటువంటి పరాభవాన్ని గురించి ఆ శ్రీకృష్ణుడితో చెబుతుంది. ఎందుకంటే శ్రీకృష్ణుడు అప్పుడు లేడు, ఆ సభలో లేడు. అందువల్ల ఆనాడు జరిగినటువంటి పరాభవాన్ని ఇదిగో ఇప్పుడు శ్రీకృష్ణుడు వచ్చాడు గనక ఆయనతో ద్రౌపది చెబుతుంది. ఏమని చెబుతుంది, కర్ణు నగవు లోకగర్హితుడగుచున్న దుస్తసేను చేయి కంటే సిఖియ పోలి నడరి నా మనంపు నతి దారుణ క్రియ నేర్చుచున్న ఎడి మహీధరుండా. కర్ణు నగవు అంటే కర్ణుడు నవ్వినటువంటి నవ్వు లోకగర్హితుడైనటువంటి దుస్తసేను చేయి కంటే, అంటే లోకం చేత గర్హించబడుతూ ఉన్నటువంటి దుశ్శాసనుడు చేసినటువంటి దానికన్నా కర్ణుడు నవ్వినటువంటి నవ్వు అగ్ని శిఖలాగా అతి దారుణంగా నా మనస్సును దహించి వేస్తున్నది అని ద్రౌపది శ్రీకృష్ణుడితో చెప్పింది. అంటే వస్త్రాపహరణం చేసినటువంటి దుశ్శాసనుడి కన్నా చెయ్యమన్నటువంటి, అలా చేస్తూ ఉంటే నవ్వుతున్నటువంటి ఆ కర్ణుడి యొక్క ఆ నవ్వును తలుచుకుంటే నాకు అగ్ని పుడుతున్నట్టుగా ఉంది లోపల అని చెప్పింది. అలా చెప్పినటువంటి ద్రౌపదికి కర్ణుని మీద కోరిక.
ఇక దుశ్శాసనుడు తన యొక్క జుట్టు పట్టుకొని సభకి ఈడ్చుకొని వస్తుంటే పక్కపక్క నవ్వినటువంటి వాడు కర్ణుడు. ద్రౌపదిని బంధకి, ఈమె ఐదుగురికి భార్య గనక ఈమె బంధకి వేశ్య అని దూషించినటువంటి వాడు కర్ణుడు. వివస్త్రుని చేయమని దుశ్శాసనుడితో చెప్పినటువంటి వాడు కర్ణుడు. ద్రౌపది, నీవు కౌరవుల యొక్క దాసివి, అందువల్ల దుర్యోధనుడి యొక్క మందిరంలో ప్రవేశించి దుర్యోధనుడి యొక్క భార్య పాదాలని ఒత్తు అని ఎగతాళి చేసినటువంటి వాడు కర్ణుడు. ద్రౌపది, నీకు ఐదుగురు భక్తులు ఉన్నప్పటికీ ఎందుకు కొరగానటువంటి వాళ్ళయ్యారు? జోదవలో ఆలిని వడ్డి ఓటు పడినటువంటి ఆరవాణ్ణి భక్తగా ఎంచుకో అని వ్యంగ్య బాణాలు వదిలినటువంటి వాడు ఈ కర్ణుడు. తనను ఇంత నీచాతి నీచంగా చిత్రించి పరాభవించినటువంటి ఆ కర్ణుడి మీద ద్రౌపదికి కోరిక ఉన్నది అనేటువంటి వాడికి. ఇక నాలుగో విషయం, అజ్ఞాతవాస కాలంలో విరాట నగరంలో విరాట మహారాజు యొక్క భార్య సుదేష్ణ యొక్క అంతఃపురంలో ఉన్నటువంటి ఈ ద్రౌపది, సైరంధ్రిగా ఉన్నటువంటి ద్రౌపది ఆ మహారాణి యొక్క కోరిక మేరకి తప్పనిసరి పరిస్థితుల్లో మధిర తీసుకొని రావటం కోసం కీచకుడి యొక్క గృహానికి పోవలసి వచ్చింది. ఆ సమయంలో తనకి ఇష్టం లేకపోయినా కీచకుడు ఎంత దుర్మార్గుడో తెలిసినా, తనను చూచి ఏ విధంగా వెర్రి వేషాలు వేస్తున్నాడో తెలిసినా పోవలసి వచ్చినటువంటి పరిస్థితి తటస్థించింది గనక అలా వెళుతూ ఒక్కసారి ఆకాశం వైపుకు చూస్తే ఆ సూర్యభగవానుడు కనపడుతూ ఉన్నాడు. ఆ సూర్యభగవానుడి వైపు చూస్తూ, నేను గనక నా పతులను తప్ప నా భర్తలని తప్ప అన్యమైనటువంటి వాళ్ళని ఎవరిని కూడా నా మనస్సులో తలుచుకోకుండా ఉన్నటువంటి దాన్నైతే నా పాతివ్రత్య ధర్మమే నన్ను ఈ కీచకుడి బారి నుంచి రక్షించుగాక అని ఆ సూర్యభగవాను ప్రార్థించి వేడుకున్నది. ఎప్పుడైతే అలా ప్రతిన తీసుకున్నదో సూర్యుడి చేత నియమించబడినటువంటి ఒక అజ్ఞాత రాక్షసుడు కంటికి కనిపించకుండా ఆ ద్రౌపదిని అనుసరిస్తూ ఆ ద్రౌపదిని కీచుకుని బారి నుంచి రక్షించాడు. అలాగే మహాపతివ్రత శిరోమణి అయినటువంటి ఈ ద్రౌపది సత్యభామతో పాతివ్రత్య ధర్మాలను చెబుతూ ఈ లోకంలో దేవతలు, గంధర్వులు, యక్షులు, మానవులు ఎవరైనా సరే వీళ్ళ మొదలు అందరిలో కూడా ఎంత అందగాడైనా ఎటువంటి పరాక్రమశాలి అయినా అన్యపురుషుణ్ణి నా యొక్క మనస్సులో ఏనాడు కూడా తలుచుకోలేదు, నా మనస్సులో తలపుకు కూడా రారు అని చెప్పినటువంటి పరమ పతివ్రత అయినటువంటి ద్రౌపదికి కర్ణుడి మీద కోరిక ఉన్నది అని అంటే అది ఎలా అర్థం చేసుకోవాలి? ఇటువంటి ద్రౌపదిని గురించి కర్ణుడితో మాట్లాడినటువంటి శ్రీకృష్ణుడు ఎలాంటి వాడు? అరణ్యవాస కాలంలో ద్రౌపది తన యొక్క పరాభవాన్ని గురించి చెప్తే ఆమెను ఓదారుస్తూ శ్రీకృష్ణుడు ఏమన్నాడు? దుర్యోధనస్య కర్ణస్య శకునేశ్చ దురాత్మనః దుశ్శాసన చతుర్ధానాం భూమిః పాశ్యతి శోణితం అన్నాడు. దురాత్ముడైనటువంటి దుర్యోధన, కర్ణ, శకుని, దుశ్శాసనులు అనేటువంటి ఈ దుష్ట చతుష్టయం యొక్క రక్తంతో ఈ భూమి తడిసిపోద్ది త్వరలోని అని పలికి ద్రౌపదిని ఓదార్చినటువంటి వాడు శ్రీకృష్ణుడు. ఓ ద్రౌపది, దుఃఖించకు, ఆకాశం బ్రద్దలైనా భూమి కంపించినా సముద్రాలు ఇంకిపోయినా నేనిప్పుడు చెప్పినటువంటి మాటలు వ్యర్థంగావు అని శపథం చేసినటువంటి కృష్ణుడు ద్రౌపదికి కర్ణుడి మీద కోరిక ఉన్నదని గ్రహించినటువంటి వాడా? సంజయ్ రాయబారం ముగిసిపోయిన తర్వాత
సంజయుడు తిరిగి వెళుతూ కృష్ణ నేను వెళుతున్నానయ్యా, మరి అక్కడ ధృతరాష్ట్రుడితో నేను నీ సందేశం చెప్పాలి కదా, మరి నీ సందేశం ఏమిటో చెప్పు అని అంటే అక్కడ కృష్ణుడు ఏమన్నాడంటే, ఓ సంజయ, ఆనాడు జ్యోత సభలో దుష్టుడైనటువంటి దుశ్శాసనుడు వస్త్రాపహరణం చేయబోతూ ఉంటే ఓ కృష్ణ గోవింద వాసుదేవ ఈ కౌరవ సాగరంలో మునిగిపోతున్నటువంటి నన్ను రక్షించు అని ఎక్కడో ఉన్నటువంటి నన్ను ఆ ద్రౌపది ఆర్తనాదంతో కోరింది. అలా ఆక్రోశించినటువంటి ఆ ద్రౌపదికి నేను రుణపడిపోయానయ్యా. అయితే ఆనాటి అక్షయ వస్త్ర ప్రదానంతో ఆ రుణం తీర్పాలా, ఇంకా నేను బాకీ పడే ఉన్నా. అయితే ఈ బాకీ ఎప్పుడు తీరుతంటే ఈ కౌరవ సర్వసంహారంతో నా బాకీ తీరిపోద్ది. ఏ దుష్టుడైనటువంటి దుశ్శాసనుడు వస్త్రాపహరణం చేశాడు, ఏ దుష్టుడైనటువంటి కర్ణుడు వస్త్రాపహరణం చెయ్యమన్నాడు, ఏ దుష్టుడైనటువంటి శకుని ఈ మాయా జూదాన్ని ఆడాడు, ఈ మొత్తానికి కర్త అయినటువంటి దుష్టుడైనటువంటి దుర్యోధనుడు ఎవడైతే ఉన్నాడు, ఈ నలుగురు కూడా సంహరించబడినప్పుడే ద్రౌపదీదేవి నన్ను ఆనాడు పిలిచిన దానికి నేను పడ్డటువంటి రుణం అప్పు తీరిపోతుంది అన్నాడు. అలాంటి శ్రీకృష్ణుడు ద్రౌపదిని నీచంగా మాట్లాడేవాడా, దిగజారి మాట్లాడేటువంటి వాడా కృష్ణుడు? ఇక రాయబార సమయంలో తన మాటలు పెడచెవిన పెట్టి తనని బంధించడానికి వచ్చారు దుష్ట చతుష్టయం, ఈ దుర్యోధన దుశ్శాసన శకుని కర్ణులు. అలా వచ్చినటువంటి ఈ నలుగురు దుష్టులు కూడా నిస్తేజితులై నిశ్చేష్టులై తబ్బిబ్బై తమ యొక్క దుర్మార్గపు యత్నాలు ఏవి కూడా నెరవేరలు అని వాళ్ళంతట వాళ్ళుగా గ్రహించడానికి తన సర్వేశ్వరత్వాన్ని చాటటానికి విశ్వరూపాన్ని ప్రదర్శించి సభలో ఉన్నటువంటి సభ్యులందరినీ కూడా ఆశ్చర్యచకితుల్ని చేసినటువంటి శ్రీకృష్ణుడు దిగజారి మాట్లాడిపోయేవాడా? అదే సందర్భంలో పుట్టుగురుటి అయినటువంటి ధృతరాష్ట్రుడికి దివ్య దృష్టిని ప్రసాదించినటువంటి భగవానుడు ద్రౌపదిని గురించి కర్ణుడి వద్ద దిగజారి మాట్లాడేవాడా? ఇటువంటి కృష్ణుడు అటువంటి ద్రౌపదిని గురించి ఏ కర్ణుడితో మాట్లాడాడు, ఆ కర్ణుడు ఎలాంటి వాడు, ఆ విషయాన్ని కూడా మనం ఇక్కడ చూడాలి. ఆనాడు ద్రౌపదిని జుట్టుపట్టుకొని సభకి ఈడ్చుకొని వస్తుంటే దుశ్శాసనుడు దాసీ దాసి అని పరిహాసం చేస్తూ ఉంటే ఆ దుశ్శాసను యొక్క ఘోర కృత్యానికి పక్కపక్క నవ్వి తన యొక్క లేఖితనాన్ని చాటుకున్నటువంటి వాడు కర్ణుడు. స్త్రీకి దైవ విహితుడైనటువంటి భర్త ఒక్కడే ఉండాలి, ఈమెకు ఐదుగురు భర్తలు కనుక బంధకి వేశ్య అని ఒక సామ్రాజ్య పట్టమహిషి కులకాంత అయినటువంటి ద్రౌపదిని నోటికి వచ్చినట్టు ప్రేలినటువంటి వాడు ఈ కర్ణుడు. ద్రౌపది ఏకవస్త్ర రజస్వల అటువంటి ఈమెనికి సభకి తీసుకొని రావటం అన్యాయం అధర్మం అని దుర్యోధను యొక్క సోదరుడు వికర్ణుడు చెబితే ఆ వికర్ణుని నిరసించి దూషించి ఈమె ఏకవస్త్రయే కాదు వివస్త్రం చేసినా తప్పులేదు అని త్రాగుబోతు మాటలు మాట్లాడినటువంటి వాడు ఈ కర్ణుడు. పాండవుల్ని ద్రౌపదిని శకుని ధర్మబద్ధంగా గెలుచుకున్నాడు కనుక ఓ దుశ్శాసన నీవు ఈ పాండవుల యొక్క ద్రౌపది యొక్క వస్త్రాల్ని హరించు అని ద్రౌపది వస్త్రాపహరణం అనేటువంటి ఘోరమైనటువంటి పైశాచిక కృత్యానికి మూల కారణమైనటువంటి వాడు ఈ కర్ణుడు. దుశ్శాసనుడు ద్రౌపది కట్టినటువంటి వస్త్రాన్ని లాగుతూ ఉంటే
అనంతమైనటువంటి వస్త్రాలు ఆమె యొక్క శరీరం నుంచి అలా ఉద్భవిస్తూ ఉంటే సభలో ఉన్నటువంటి సభ్యులందరూ కూడా ఆశ్చర్యచకితులై అలా నోరు అప్పగించి చూస్తూ ఉంటే ద్రౌపది పార్థివ్రత్య మహాత్యాన్ని సభ్యులందరూ కూడా వేణోళ్ళ కొనియాడుతూ ఉంటే ఈ కర్ణుడు ఓ దుశ్శాసన ఈ ద్రౌపది మీ దాసి కనుక ఈమెను మీ ఇంటికి తీసుకుపో అని వదిలినటువంటి అసందర్భ ప్రలాపి ఎవరేమనుకుంటే నాకే అని త్రాడుబారి కూర్చున్నటువంటి వదలుబోతు నేను దాసినా చెప్పండి అని ద్రౌపది సభాసదుల్ని ప్రశ్నిస్తూ ఉంటే అన్యం వృణీష్వ ప్రతిమాశు భావిని యస్మాత్ దాస్యం నా లభసి దేవనేనా ద్రౌపది జూదంలో ఆలిని వంటి ఓటు పడినటువంటి ఆరంభాన్ని వివాహం చేసుకో అని ఎకసక్యాలాడుతూ దుర్యోధను వైపుకు చూచి కన్ను గీటినటువంటి పరమ నీచుడు దుష్టుడు ఈ కర్ణుడు. ఇటువంటి కర్ణుడితో సర్వేశ్వరుడు మహామహిమాన్వితుడు అయినటువంటి శ్రీకృష్ణుడు పరమ పతివ్రత శిరోమణైనటువంటి ద్రౌపదిని గుర్చి ఈ మాట ఎందుకు అనవలసి వచ్చింది అని ఆలోచించేటువంటి వాడికే ఏమైనా సమాధానం దొరుకుతుంది. ఎందుకు ఇలా అన్నాడు, దానికి కర్ణుడు ఏమని సమాధానం చెప్పాడు, వాళ్ళిద్దరి మధ్య ఆ ఏకాంతంలో జరిగినటువంటి సంభాషణ ఏమిటి అనేటువంటిది మనం గ్రంథం నుంచి తెలుసుకుంటే ఆ తర్వాత ధర్మాధర్మాలను గురించి ఇందులో ఉన్నటువంటి నిజానిజాలను గురించి విశ్లేషణ చేయవచ్చు. రాయబారం విఫలమై తిరిగిపోతున్నటువంటి శ్రీకృష్ణుడితో కర్ణుడు ఏకరథం మీద నిలబడి ఉన్నాడు. హస్తినాపుర పొలిమేరంలో అలా తన రథం మీద ఎక్కించుకున్నటువంటి కర్ణుడితో శ్రీకృష్ణుడు ఇలా అంటున్నాడు, కానీ నశ్చ సహోడశ్చ కన్యాయాం యశ్చ జాయతే ఓఢారం పితరం తస్య ప్రాహుకు శాస్త్రవిదో జనాః. ఓ కర్ణ, కన్యాగర్భంలో జన్మించినటువంటి పుత్రుణ్ణి కానీరుడని సహోదరుడని రెండు విధాలుగా పిలుస్తారు. అంటే కన్యకి పుట్టినటువంటి వాడు, అంటే వివాహానికి పూర్వమే కన్యాగర్భంలో పుట్టినటువంటి వాడిని కానీరుడు సహోదరుడు అని అంటారు. అయితే రెండు పేర్లు ఎందుకు ఉన్నాయనండి అని అంటే దీంట్లో కూడా తేడా ఉంది. వివాహానికి పూర్వం కన్యగా ఉన్నప్పుడే గర్భం దాల్చి వివాహానికి పూర్వమే పుత్రుని కనుక కంటే అతన్ని కానీరుడు అంటారు. అలా కాకుండా కన్యగా ఉన్నప్పుడు గర్భం దాల్చి ఆ కన్యకి వివాహం అయిన తర్వాత పుత్రుడు కనుక పుడితే అతన్ని సహోదరుడు అని అంటారు. అయితే ఈ కానీరుడు కానీ ఆ సహోదరుడు కానీ ఎవరైనా సరే ఆ కన్య, అంటే ఈ వీళ్ళని కన్నటువంటి ఆ కన్య తర్వాత ఎవరినైతే వివాహం చేసుకుంటుందో వీళ్ళు కూడా అతడి యొక్క పుత్రులుగానే పరిగణించబడతారు. దీన్ని బట్టి కుంతీదేవికి కర్ణుడు కానీరుడిగా జన్మించాడు, ఆ కుంతీదేవి తర్వాత పాండురాజుని వివాహం చేసుకుంది కనుక ఈ కర్ణుడు కూడా పాండురాజపుత్రుడే అనేటువంటి విషయం ధర్మశాస్త్ర రీత్యా తెలుసుకోవాల్సింది. మరి ఓ కర్ణ, నీవు కూడా పెద్దల్ని సేవించి ధర్మశాస్త్రాలు తెలుసుకున్నావు గనక మరి ఇప్పుడు నీవు ఆ కుంతిపుత్రుడివి, కౌంతేయుడివి, పాండురాజు యొక్క ప్రథమ పుత్రుడివి. నీవు కుంతీదేవికి కన్యావస్థలో జన్మించావు గనక ధర్మశాస్త్ర రీత్యా పాండురాజు యొక్క ప్రథమ పుత్రుడివి. అందువల్ల నీవు వచ్చి ధర్మశాస్త్రానుసారం రాజువిగా నువ్వు గనక వస్తే పితృపక్షంలో పాండవులు, మాతృపక్షంలో వృష్టివంశీయులు. అంటే తండ్రి వైపు పాండవులు, తల్లి వైపు ఏమో మేము, అంటే వృష్టివంశీయులైనటువంటి వాళ్ళు మేమందరము ఉంటాం. అంతేకాకుండా పాండవులు, ఉప పాండవులు, అభిమన్యుడు వీళ్ళందరూ కూడా నీ పాదాల మీద వాళ్తారు.
నీవు గనక నాతో వచ్చినట్లయితే పాండవులు తప్పనిసరిగా నిన్ను పట్టాభిషిక్తుడిని చేస్తారు. అంతేకాదు, ధర్మరాజు నీకు యువరాజు అవుతాడు, అతడు నీకు వింజామర వేస్తాడు, మహాబలుడైనటువంటి భీముడు నీ తల మీద శ్వేత ఛత్రం పడతాడు, అంటే తెల్లని గొడుగు, నీ రథాన్ని సార్థేయి అర్జునుడు నడుపుతాడు, నకుల సహదేవులు, అభిమన్యుడు, ఉప పాండవులు, పాంచాలురు, శిఖండి దృష్టజుమ్ములు వీళ్ళందరూ కూడా నీకు అనుచరులై నీ వెనక నడుస్తారు. నేను యదు వృష్టి భోజ అందక వంశాలకు సంబంధించినటువంటి మేమందరం కూడా నీ పరివారంగా నీ వెంట నడుస్తాం. కాబట్టి నీ వాటి వైపుకి రా. అంతేకాదు, మరొక విషయం, షష్ఠే త్వాంచ తథాకాలే ద్రౌపది ఉపగమిష్యతి. ఐదుగురు పాండవుల్ని కూడా ఐదు కాలాల్లో ద్రౌపది ఎలా సేవిస్తూ ఉన్నదో అదేవిధంగా ఆరవ కాలంలో నిన్ను సేవిస్తుంది అని కూడా చెప్పటం జరిగింది. ఇప్పుడు శ్రీకృష్ణుడు కర్ణుడితో చెప్పినటువంటి విషయాలు రెండు, కర్ణుణ్ణి పాండవ పక్షం వైపుకు తీసుకురావటానికి రెండు విషయాలు చెప్పాడు. ఏమిటంటే, నువ్వు గనక అటు వస్తే నీకు రాజ్యం ఇస్తారు, అది ఒకటి. రెండవది, పాండవుల్ని ఐదుగురిని ద్రౌపది ఎలా సేవిస్తుందో ఐదు కాలాల్లో ఆ విధంగా నిన్ను ఆరవ కాలంలో సేవిస్తుంది అని శ్రీకృష్ణుడు చెప్పటం అయిపోయింది. ఇప్పుడు కర్ణుడు మరి దీనికి ఏం సమాధానం ఇస్తున్నాడు, కర్ణుడు ఏం మాట్లాడుతున్నాడో చూడండి. ఓ కేశవ, నీవు నా మీద ఉన్నటువంటి సద్భావనతోటి, మైత్రీభావంతో, చనువుతో నా మేలు కోరి నువ్వు ఏదైతే చెప్పావో ఈ విషయం నిస్సందేహంగా సత్యం. నేను ధర్మశాస్త్రరీత్యా పాండురాజు యొక్క పుత్రుణ్ణి, ఈ విషయం నాకింతకు ముందే తెలుసు. కుంతీదేవి కన్యావస్థలో ఉండగా సూర్యుడి వల్ల నన్ను కని ఆ సూర్యుడి యొక్క ఆదేశంతోనే నన్ను నదిలో విడిచిపెట్టింది. అలా విడిచిపెట్టినప్పుడు నేను సూత కులాన్ని చేరటం జరిగింది. అలా చేరి పెట్టింది అలా విడిచిపెట్టినప్పుడు నేను సూత కులాన్ని చేరటం జరిగింది అలా చేరి రాధా అతిరథుల చేత పోషింపబడి వారిని నా తల్లిదండ్రులుగా భావిస్తూ ఉన్నాను. ఆ రాధ నా తల్లి, నా మలమూత్రాలను ఎత్తి నన్ను ఎంతో ప్రేమతో పెంచింది. అలాగే అతిరథుడు నా తండ్రి నన్ను పుత్రప్రేమతో ఎంతో గారాభంగా పెంచి శాస్త్రోక్తంగా నాకు జాతకర్మాది సంస్కారాలన్నీ కూడా జరిపించి వసుశేనుడు అనేటువంటి నామకరణం చేయించాడు. అటువంటి నా తల్లిదండ్రుల్ని నేను ఎలా వదిలిపెట్టి వచ్చేదయ్యా? మరి పసితనంలోనే నన్ను తల్లి కని వదిలేస్తే అప్పటి నుంచి ఎత్తుకొని పెంచి పెద్ద చేసినటువంటి నా తల్లిదండ్రుల యొక్క రుణాన్ని నేను తీర్చుకోవద్దా? అంతేకాకుండా సూత కులంలో ఉన్నటువంటి కన్యలందరినీ కూడా నేను వివాహమాడి అనేక మంది పుత్రుల్ని కన్నాను, మళ్ళీ ఆ పుత్రుల ద్వారా అనేక మంది పౌత్రుల్ని కన్నాను. అంటే నేను ఆ సూత కులంతో అల్లబడి ఉన్నా, వాళ్ళతోనే నా బంధం అంతా కూడా ఉంది. ఇక దుర్యోధనుని ఆశ్రయించి 13 సంవత్సరాలు రాజ్యభోగాలు అనుభవించాను. నన్ను చూసుకొని దుర్యోధనుడు పాండవుల మీద కత్తి కట్టాడు, నన్ను అర్జునుడికి ప్రతియోధుడిగా భావించుకుంటూ ఉన్నాడు. నేను అర్జునుడిని సంహరిస్తానని దృఢంగా నమ్ముతూ ఉన్నాడు. నేను గనక అర్జునుడితో యుద్ధం చేయకపోతే నాకు అపకీర్తే, అర్జునుడికి కూడా అపకీర్తే, మా ఇద్దరికీ అపకీర్తి. కనుక ఓ కృష్ణ, నీవు గనక నా మేలుకోని చెప్పినటువంటి ఈ విషయాన్ని నేను తిరస్కరిస్తున్నాను అనేటువంటి భావన లేకుండా
నీవు చెప్పినటువంటిదంతా నా క్షేమం కోసం చెప్పావు అనే నేను భావిస్తూ ఉన్నా. దీన్ని నువ్వు నమ్మాలి. అంతేకాకుండా పాండవులు నీ అధీనులై ఉన్నటువంటి వాళ్ళు. నువ్వు చెప్పినటువంటి దాన్ని నేను ఎందుకు నమ్ముతున్నానంటే నీ మాటను జవదాటరు పాండవులు. ఇప్పుడు నేను వస్తే రాజ్యం ఇస్తానన్నావు, ఇది నువ్వన్నావు కానీ వాళ్ళు అనలేదు కదా అని నేను అనక్కర్లా. ఎందుకనంటే వాళ్ళు నీ మాటని జవదాటరు. అయితే నా విన్నపం ఒక్కటి జాగ్రత్తగా విను. మన ఇద్దరి మధ్య జరిగినటువంటి ఈ సంభాషణ మొత్తాన్ని రహస్యంగా ఉంచు, ఎవరికీ చెప్పొద్దు. అందులోనూ ఆ కుంతీపుత్రులకు అస్సలు చెప్పనే వద్దు. ఎందుకనంటే నేను గనక కుంతీపుత్రుణ్ణి అని గనక తెలిస్తే ధర్మాత్ముడైనటువంటి ధర్మరాజు రాజ్యాన్ని స్వీకరించడు, నాకే ఇస్తాడు ఆ రాజ్యాన్ని. మరి నాకు ఇస్తే ప్రాప్య చాపి మహత్ రాజ్యం తదహం మధుసూదన స్ఫీతం దుర్యోధనాయైవ సంప్రదద్యాం అరిందమా. ఓ మధుసూదన, సమృద్ధమైనటువంటి ఈ రాజ్యం నాకు గనక ప్రాప్తిస్తే నేను దీన్ని దుర్యోధనుడికి ఇవ్వాలి. దుర్యోధనుడికి రాజ్యప్రాప్తి లోకానర్థకరం. దుర్యోధనుడికి రాజ్యం వస్తే లోకానికి అనర్థం జరిగినట్టు. సయేవ రాజా ధర్మాత్మ శాశ్వతోస్తు యుధిష్ఠిరః నేతా యస్య హృషీకేశో యోద్ధా యస్య ధనంజయ. ఎవరికి హృషీకేశుడు నాయకుడో, ఎవరికి శ్రీకృష్ణుడు నాయకుడో, యోధుడు అర్జునుడో, అటువంటి ధర్మాత్ముడైనటువంటి యుధిష్ఠిరుడే శాశ్వతంగా రాజ్యపాలకుడై ఉండుగాక. ఓ కృష్ణ, ఈ సమస్త భూమండలము అలాగే కౌరవ రాజ్యం ధర్మరాజు పాలనలోనే ఉండాలి అన్నాడు కర్ణుడు. ఇంతవరకు చెప్పిందంతా నీవు పాండవుల వైపు కనుక వస్తే నీకే రాజ్య పట్టాభిషేకం జరుగుతుంది అని శ్రీకృష్ణుడు చెప్పినటువంటి మొదటి అంశం మీద. ఎందుకని మొదటి అంశం ఏంటి, నువ్వు అటువైపుకు రావయ్యా రాజ్యం ఇస్తారన్నాడు. రాజ్యం ఇస్తారు అటువైపుకు రమ్మంటే నేను రావడానికి వీల్లేదు, నా తల్లిదండ్రులు ఉన్నారు వాళ్ళు రుణం తీర్చుకోవాలి. అలాగే దుర్యోధనుడు ఉన్నాడు, అతని యొక్క సంపద నేను అనుభవించాను, బాకీ పడ్డాను, కాబట్టి అతన్ని వదిలిపెట్టి నేను రావడానికి వీల్లేదు అని ఇంతవరకు చెప్పాడు. అంతేకాకుండా నువ్వు ఈ రహస్యంగా ఉంచు, ఇది రహస్యంగా ఉంచగా ధర్మరాజుతో కానీ చెబితే ఆయన రాజ్యం స్వీకరించడు, అది నాకు ఇస్తాడు, నాకు ఇస్తే నేను దుర్యోధనుడికి ఇవ్వాలి. దుర్యోధన లాంటి వాడు రాజ్యపాలకుడు కాకూడదు. ధర్మరాజే, ధర్మాత్ముడైనటువంటి ధర్మరాజే శాశ్వతంగా రాజ్యపాలకుడై ఉండాలి అని ఇంతవరకు ఆ మొదటి విషయంలోనే చెప్పాడు. సరే, ఇంతవరకు చెప్పిన తర్వాత నేను అటు రావటానికి వీల్లేదు అని చెప్పిన తర్వాత కర్ణుడు వెంటనే ఏమంటున్నాడంటే, యదప్రో మహం కృష్ణ కటుకాని స్మ పాండవాన్ ప్రియార్థం ధాతరాష్ట్రస్య తేన తప్పేహ్య కర్మణ అన్నాడు. ఏమంటున్నాడు, ఓ కృష్ణ, నేను ధాతరాష్ట్రుల యొక్క ప్రీతి కోసమని, దుర్యోధనాదుల ప్రీతి కోసమని పాండవుల్ని గురించి ఏ దుర్భాషను పలికానో వాటికి నేను ఎంతగానో బాధపడుతూ ఉన్నాను, పశ్చాత్తాపం చెందుతూ ఉన్నాను. అలా అని వెంటనే ఇంకో మాట అన్నాడు, యదా ద్రక్ష్యసి మాం కృష్ణ నిహితం సవ్యసాచిన పునశ్చితిస్తాచాస్య యజ్ఞస్యాధ భవిష్యసి. అర్జునుడి యొక్క చేతిలో వధించబడినటువంటి నన్ను నువ్వు ఎప్పుడైతే చూస్తావో అప్పుడు ఈ రణయజ్ఞంలో పునిశ్చితి కర్మ, యజ్ఞం జరిగేటప్పుడు పునిశ్చితి కర్మ అంటే యజ్ఞం పూర్తయిపోయే సమయంలో చయనం జరుగుద్ది, అంటే ఉన్నటువంటివన్నీ కూడా అగ్నిలో వేయటం, పునిశ్చితి కర్మ అంటే చక్షివర్ధ అన్నమాట. అంటే ఎప్పుడైతే నన్ను అర్జునుడి చేతిలో చావటాన్ని చూస్తావో అప్పుడే ఈ రణయజ్ఞం పూర్తయిపోయినట్లు అన్నాడు కర్ణుడు. ఇది శ్రీకృష్ణుడికి కర్ణుడికి మధ్యలో జరిగినటువంటి సంభాషణ. ఇప్పుడు వీరిద్దరి సంభాషణని మనం విశ్లేషణ చేయాలి. అయిపోయింది, భారతంలో ఉన్నటువంటి సంభాషణ ఇది. ఇంకా తర్వాత ఉన్నది అంత మనకి ఇక్కడ ఈ విషయానికి ముఖ్యంగా శ్రీకృష్ణుడు రెండు విషయాలు చెప్పాడు. నువ్వు అటు వస్తే రాజ్యం ఇస్తారు,
ద్రౌపదిని నారవాణిగా భావిస్తుంది. నువ్వు అటు వస్తే రాజ్యం ఇస్తారని చెప్పాడని నేను రాలేను అన్నాడు. దానికి కారణాలు కూడా చెప్పాడు. అంటే ఒక ప్రశ్నకి సమాధానం చెప్పేశాడు. మరి రెండో ద్రౌపదిని నారవాణిగా భావిస్తుందన్నాడే, మరి దానికేం చెప్పాడు? ఏం చెప్పలా. ఇది ఒకటి. అంటే రెండవ మాట ఏదైతే ఉందో, ద్రౌపదిని నారవాణిగా భావిస్తుందని చెప్పినటువంటి మాట ఏదైతే ఉందో దానికి కర్ణుడు ఏమి మాట్లాడాల? ఇక నేను దుర్యోధనాదుల ప్రీతి కోసమని ఆనాడు పాండవులను అనేకమైనటువంటి దుర్భాషలాడాను, అందుకు పరితపిస్తున్నాను, నన్ను క్షమించు. అర్జునుడి చేతిలో నేను ఎప్పుడైతే హతమైపోతానో అప్పుడు ఈ రణయజ్ఞం సమాప్తమైనట్లు అన్నాడు కర్ణుడు. మరి పాండవుల్ని, ముఖ్యంగా ద్రౌపదిని అలా నోటికొచ్చినట్లు ఆ రోజున దుర్భాషలాడావే, ఇది నీకేమైనా న్యాయంగా ఉందా కర్ణ అని శ్రీకృష్ణుడు ఏమైనా అడిగాడా? అడగలా. మరి అక్కడ శ్రీకృష్ణుడు అడగిన దానికి కర్ణుడేమో సమాధానం చెప్పాడు, శ్రీకృష్ణుడు అడిగిన దానికేమో కర్ణుడు సమాధానం చెప్పాల. ఇది ఇక్కడ విచిత్రం. ఇక్కడ ఒక మెలిక ఉంది. అంటే ద్రౌపదిని నారవాణిగా భావిస్తుందనంటేనేమో ఈయనేం మాట్లాడాల, అయ్యో ఆ రోజు పాండవులు నేను అన్యాయంగా మాట్లాడాను, నన్ను క్షమించు, ఎప్పుడైతే నన్ను అర్జునుడు చంపేస్తాడో అప్పుడే దీనికి రణయజ్ఞానికి ముగింపు అని చెప్పాడు. ఇలా చెప్పడానికి శ్రీకృష్ణుడు ఏమని అన్నాడా? నువ్వేమి ఇంత అన్యాయంగా మాట్లాడావు, ఇంత అసహ్యంగా మాట్లాడావు అని ఏమని అన్నాడా? ఏమల్లా. మరైతే ఇది అసందర్భంగా ఉన్నట్లుంది కదా. అడిగిన దానికేమో సమాధానం లేదు, చెప్పిన దానికేమో ప్రశ్న లేదు. మరి ఈ మాత్రం తెలియనటువంటి వాడా వ్యాసుడు? ఎందుకని ఇట్లా ఇక్కడ ఈ గ్యాప్ ఎందుకు వచ్చింది అని అంటే, అసలు విషయం ఏమిటంటే ద్రౌపది నిన్న ఆరవ కాలంలో సేవిస్తుంది అని చెప్పినటువంటి శ్రీకృష్ణుని మాటకు సమాధానంగానే ఆనాడు ధాత్రాష్ట్రం యొక్క ప్రీతి కోసం నేను పాండవుల్ని దుర్భాషలాడాను, అర్జునుడి చేతిలో హతమైపోయినప్పుడు ఇది కాస్త సమాప్తమైనట్టు అని కర్ణుడు సమాధానం చెప్పాడు. ఎక్కడన్నా సంబంధం ఉందా అండి? ఏమైనా మీరు చెప్తే మేము నమ్మేయటమేనా? ద్రౌపదిని నారవాణిగా భావిస్తుందని ఆయన అంటే ఏమిటి? పాండవులను ఆ రోజు దుర్మార్గంగా మాట్లాడారు, నన్ను క్షమించండి అని ఈయన అంటే ఏమిటి? ఆ ప్రశ్నకి ఈ సమాధానమా అని మనకి ఆలోచన వస్తుంది కదా. ఈ రెండు విషయాలకి పొంతన ఉన్నట్టుగా కనపడతలేదు కదూ. దానికి పొంతన కనపడాలంటే మనం కాస్త కర్ణుడిలోకి పరకాయ ప్రవేశం చేయాలి. అంటే మనం ఏం చేయాలంటే మనం ఒక్కసారి కర్ణులు అయిపోవాలి. ఎక్కడ? ఆ శ్రీకృష్ణుడి యొక్క రథం మీద ఉన్నటువంటి కర్ణుడిగా మారాలి. అలా మారి ఆ శ్రీకృష్ణుడు ఆ మాట మాట్లాడుతూ ఉంటే ఇప్పుడు మన మనసుకి ఏమనిపిస్తుందో ఒక్కసారి చూడాలన్నమాట. ఏమనిపించింది? ఎప్పుడైతే శ్రీకృష్ణుడు నిన్ను, ద్రౌపది నిన్ను ఆరవాణిగా భావిస్తుంది అని అన్నాడో వెంటనే కర్ణుడికి ఒక్క విషయం గుర్తొచ్చింది. ద్రౌపది నిన్ను ఆరవాణిగా భావిస్తుంది అని అనగానే, ద్రౌపది నీకు ఐదుగురు భర్తలు ఉన్నప్పటికీ ఏం ప్రయోజనం లేదు, ఆరవాణ్ణి కోరుకో, ఆరవాణ్ణి వివాహం చేసుకో అని కర్ణుడు అన్నాడన్నటువంటి మాట ఇప్పుడు గుర్తుకొచ్చింది. ఇంకా చెప్పాలంటే ఆ మాట కర్ణుడికి గుర్తు రావటం కోసమే శ్రీకృష్ణుడు ఆ పదాన్ని ప్రయోగించాడు అన్నమాట. అంటే ఆనాడు సభలో తాను చేసినటువంటి పైశాచిక తాండవం గుర్తుకు రావటం కోసం ఇక్కడ శ్రీకృష్ణుడు ఈ పదాన్ని ప్రయోగించాడు, ఈ మాట అన్నాడు. ఆనాడు ఏమన్నాడు కర్ణుడు? ద్రౌపదిని బంధకి అన్నాడు. వివస్త్రం చేసినా తప్పు లేదన్నాడు, వివస్త్రం చెయ్యమన్నాడు. మాకు దాసులైనటువంటి పాండవులు నిన్ను సంతోషపెట్టలేరు గనక జోదంలో ఆలిని వంటి ఓడిపోయినటువంటి ఆరవ భక్తుని ఎంచుకోమన్నాడు. ఈ యకశక్యాలన్నీ కూడా శ్రీకృష్ణుడికి శూలాలతో పొడిచినట్లుగా ఉంది. అవన్నీ కూడా శ్రీకృష్ణుడికి బాగా గుర్తున్నాయి. ఆరవాణిని వివాహమాడమని అసభ్యంగా తాను మాట్లాడినటువంటి మాటలకి దుర్మార్గంగా తాను రెచ్చిపోయినందుకే శ్రీకృష్ణుడు ఇలా తనని ఎత్తి పొడవటం కోసమని, తన తప్పును తనకి తెలియజేసి బుద్ధి చెప్పటం కోసమని ఇలా ద్రౌపది నిన్ను ఆరవాణిగా భావిస్తుంది అని
శ్రీకృష్ణుడు ఎంతో తెలివిగా ఈ ప్రసక్తిని తెచ్చాడని కర్ణుడు అర్థం చేసుకున్నాడు. మనం అర్థం చేసుకోలేకపోయినా కర్ణుడు మాత్రం అర్థం చేసుకున్నాడు. ఎందుకనంటే ఈ ఆరవ వారి ప్రసక్తి ఆ రోజు అన్నటువంటి మాట ఆరవ వాడిని ఎంచుకో అని కర్ణుడు అన్నాడు. అందుకని ఆరవ వాడిగా నిన్ను చూస్తుంది అని అనగానే ఓహో నాకు వాకలు పెట్టడం కోసమే ఇదిగో కృష్ణుడు ఈ మాట అన్నాడు అనేటువంటి విషయం కర్ణుడికి అర్థమైపోయింది. ఆనాటి తన యొక్క చర్యలకి తాను పలికినటువంటి దుర్భాషలకి ఈ రోజున ఇప్పుడు పశ్చాత్తాపం మాట్లాడుతున్నాడు. అందుకని అన్నాడు ఏమని, ఓ కృష్ణ ఆనాడు నేను అన్యాయంగా ఏం మాటలైతే మాట్లాడానో అవన్నీ కూడా దుర్యోధనాదుల యొక్క ప్రీతి కోసం మాట్లాడాను, కాబట్టి నన్ను క్షమించు అన్నాడు. అంతేకాదు ఆనాటి తన దుష్టత్వానికి దుర్మార్గానికి కోపంతో క్రుద్ధుడై తనని వధించడానికి ప్రతిజ్ఞ చేసినటువంటి అర్జునుడి వల్ల కలగబోయేటువంటి తన చావును కూడా తెలియజేశాడు. ఇది మనం గమనించాల్సినటువంటి విషయం. ఇదే కనుక కాకపోతే, అంటే మన ఆలోచన కనుక సరైనది కనుక కాకపోతే, కౌరవపక్షాన్ని విడిచి రావటం తనకు అధర్మమని అపకీర్తని నా తల్లిదండ్రుల యొక్క రుణం తీర్చుకోవాలని నేను వాళ్ళని వదిలి ఎట్లా వచ్చేదని చెప్పినటువంటి కర్ణుడు ఈ ద్రౌపది ప్రసక్తికి ఏమనాలి, ద్రౌపది గురించి నీవు ఇట్లా అనటం ఓ కృష్ణ నీకు న్యాయమేనా, ఇది ఎంత అధర్మం ఎంత అపకీర్తి, నీ వంటి మహాత్ముడు ఇలా మాట్లాడొచ్చునా అని అనాలి కదా అన్నాడా. లేదు, పోనీ అటు వస్తే ద్రౌపదిని ఆరవానిగా భావిస్తుందని అన్నావు, నాకు అలాంటి ఉద్దేశం ఏమి లేదు అని అన్నాడా. అది అనలేదు. అంటే శ్రీకృష్ణుడు తన యొక్క దోషాలను ఎత్తి చూపటానికే తన యొక్క దుర్భాషలకి తాను ఆ రోజు మాట్లాడినటువంటి మాటలకి తాను సిగ్గుపడేటట్టుగా చేయటానికే తద్వారా ద్రౌపదీదేవి యొక్క పాతివృత్య మహాత్యాన్ని తన నోటి మీదుగానే ఈ ప్రపంచానికి వెల్లడి చేయించడానికి తాను ఆనాడు నోటికి వచ్చినట్టు వదిలినటువంటి ప్రేలాపనలకి తనను మందలించడానికే ఈ విధంగా ద్రౌపది ప్రసక్తిని అతి తెలివిగా చాలా తెలివిగా శ్రీకృష్ణుడు తీసుకొచ్చాడు అని గ్రహించాడు కర్ణుడు. అందుకే ద్రౌపదీదేవి పేరు ఎత్తటానికి కూడా తనకి అర్హత లేదని గ్రహించి కర్ణుడు ద్రౌపదిని అన్నటువంటి మాటలన్నీ కూడా పాండవుల్ని బాధ పెట్టడానికే గనక, పాండవుల యొక్క మర్మభేదకాలు గనక, పాండవులను అలా దుర్భాషలాడినందుకు నేను చాలా పశ్చాత్తాపడుతున్నాను, దాని ఫలితంగా అర్జునుడు చేసినటువంటి ప్రతిజ్ఞ ప్రకారం అతని చేతిలో నేను వధింపబడతాను అని తెలియజేశాడు. కర్ణుడు ఇంతగా పశ్చాత్తాపం చెందటానికి, తన దోషాలని అంగీకరించడానికి, తాను చేసినటువంటి తప్పుల్ని తప్పులు అని చెప్పి ఒప్పుకోవటానికి కారణం శ్రీకృష్ణుడు తెచ్చినటువంటి ఈ ద్రౌపది ప్రసక్తే అంటాం స్పష్టం. అందుకనే ఖచ్చితంగా శ్రీకృష్ణుడు ఈ ద్రౌపది ప్రసక్తిని కర్ణుడి దగ్గర తెచ్చే ఉంటాడు అనేటువంటి నమ్మకంతో సంస్కృత భారతంలో ఒక్క ప్రతిలోనైనా ఉన్నది గనక, దాని నుంచి ఆంధ్ర భారతంలో కూడా ఉన్నది గనక, అందుకని దీన్ని ఉన్నట్లుగానే భావించి మనం ఇప్పుడు మాట్లాడుకుంటూ ఉన్నాం. ద్యూత సభలో ద్రౌపదీదేవిని బంధకి అని దాసి అని నీవు ఆరవ భక్తను చేపట్టమని కర్ణుడు పలికినటువంటి పలుకులు శ్రీకృష్ణు యొక్క హృదయంలో అప్పటి నుంచి, అంటే ఆ మాటలు విన్నప్పటి నుంచి కూడా శూలాల్లాగా గుచ్చుకొని బాధిస్తూ ఉన్నాయి. ఆ బాధ తీరటానికి, కర్ణుడి యొక్క తాట తీయటానికి, కొర్రు కాల్చి వాత పెట్టడానికి సమయం ఎప్పుడొస్తుందా ఎప్పుడొస్తుందా అని ఎదురు చూస్తూ ఉన్నాడు శ్రీకృష్ణుడు. అతడి నోటి మీదుగానే అతని యొక్క తప్పును ఎత్తి చూపటానికి ఇక ఇంతకంటే మించినటువంటి సమయం దొరకదని నిశ్చయించుకున్నటువంటి భగవానుడు అతడు సభలో ద్రౌపది అన్నటువంటి మాటతోనే ఎత్తిపొడిచాడు. అందుకనే ద్రౌపదిని నారవానిగా భావిస్తుంది అని అన్నాడు. అంతేగాని ద్రౌపదీదేవి యొక్క పాతివ్రత్యం మహిమ తెలియనటువంటి వాడు కాదు శ్రీకృష్ణుడు, కర్ణుని యొక్క ద్వంద్వ మనస్తత్వం తెలియనటువంటి వాడు కాదు.
ఏమిటి ద్వంద మనస్తత్వం? దుష్టులతో కూడి ఉన్నప్పుడేమో దుర్మార్గంగా ప్రవర్తిస్తుంటాడు, పెద్దలతోటి మహాత్ములతోటి ఏకాంతంలో ఉన్నప్పుడేమో మంచివాడిగా వ్యవహరిస్తూ ఉంటాడు. కనుక ఈ ద్వంద్వ మనస్తత్వం శ్రీకృష్ణుడికి తెలుసు. ఆనాడు దుష్టులతో కూడా రెచ్చిపోయాడు, అందుకని ఈనాడు అందరినీ పంపించి ఒక్కడితోటే ఏకాంతంగా కనీసం సాక్షికని కూడా అక్కడ లేకుండా పంపించేసి ఏకాంతంలో మాట్లాడుతున్నాడు. ఇలా ఏకాంతంలో మాట్లాడేటప్పుడు కర్ణుడి యొక్క మనస్తత్వం ఏమిటంటే ఆ దుర్మార్గం కాస్త మర్చిపోతాడు, ఇప్పుడు చాలా మంచివాడుగా బుద్ధిమంతుడిగా ఉంటాడు. కాబట్టి ఇలాంటి సమయంలోనే అతడి తప్పుని ఎత్తి చూపించాలి. అతడి తప్పు అనేటువంటి విషయం అతడి నోటి మీదుగానే ప్రపంచానికి తెలియజేయాలి అనేటువంటి ఉద్దేశంతో శ్రీకృష్ణుడు ఇలా ఈ విషయాన్ని ఎత్తడం జరిగింది. అంతే తప్ప కర్ణుడిని గనక కౌరవుల వైపు నుంచి గనక భేదించకపోతే పాండవులకి విజయం లభించదేమో, ఈ ఒక్క కర్ణుడి మూలాన్నే దుర్యోధనుడికి విజయం లభిస్తుందేమో అనేటువంటి ఆలోచన కానీ సందేహం కానీ శ్రీకృష్ణుడికి ఏ కోశాన లేదు. దీన్ని అర్థం చేసుకోలేనటువంటి వాళ్ళే ఈ విషయం మీద సందేహాలు వ్యక్తం చేస్తూ ఉంటారు. మహాభారత యుద్ధం జరిగే నాటికి శ్రీకృష్ణుడి వయస్సు 88 సంవత్సరాలు, అర్జునుడి వయస్సు కూడా 88, ధర్మరాజు వయస్సు 92, భీముడి వయస్సు 90, ద్రౌపది వయస్సు సుమారుగా 65 సంవత్సరాలు. మరి 100 సంవత్సరాల వయస్సు కలిగినటువంటి కర్ణుడికి 65 సంవత్సరాల వయస్సు కలిగినటువంటి ద్రౌపది నుంచి ఆరోపణలు చెయ్యాలి అనేటువంటి నికృష్టపు ఆలోచన శ్రీకృష్ణుడికి ఉన్నది అనేటువంటి దౌర్భాగ్యం మనకొద్దు. ఇలా నిశ్చయించుకొని మహాత్ముల యొక్క దోషణ, పతివ్రతామ తల్లుల యొక్క దోషణ చేస్తే కర్ణుడికి ఏ గతి పట్టిందో మనకి కూడా అదే గతి పడుతుందని మనం గ్రహించాలి. ఏమి గతి అంటే కర్ణుడు కూడా మహావీరుడే, అనేకమైనటువంటి అస్త్రశస్త్రాలు ఉన్నటువంటి వాడే, కానీ చిట్ట చివరి సమయంలో ఏమైంది ఆయన పరిస్థితి? తన రథచక్రం భూమిలో పొంగిపోయింది. అర్జున ఆగు ఆగు, బాణం వేయబాకు, నేను రథం కింద ఉన్నాను, నువ్వే రథం మీద ఉన్నావు, నువ్వు చాలా ధర్మాత్ముడివి, ధర్మాలు తెలిసినటువంటి వాడివి అన్నాడు. అని రథం ఎత్తుకోవడానికి ప్రయత్నం చేశాడు. అర్జునుడు బాణం వేయలే, అలాగే ఆగాడు. రథం ఎత్తడానికి ప్రయత్నం చేస్తే ఈ సమస్తమైనటువంటి భూమండలము కూడా 4 అంగుళాలు పైకి లేచిందంట, కానీ రథచక్రం మాత్రం కాదల్లా. ఎందుకనంటే శాప ప్రభావం, ఆ బ్రాహ్మణుని యొక్క శాప ప్రభావం. మళ్ళీ ఇంతసేపు మరి ఊరుకోవడానికి వీల్లేదు కాబట్టి అర్జునుడు బాణాలు వేస్తాడు కాబట్టి మళ్ళీ కిందుండే ఇద్దరు బాణాలు వేసుకుంటామన్నారు. అలా బాణాలు వేసుకుంటూ దివ్యాస్త్రాలు ప్రయోగించుకుంటూ మరి యుద్ధం కొనసాగిస్తూ ఉన్నారు. మళ్ళీ సమయం దొరికినప్పుడల్లా ఈ రథాన్ని పైకెత్తడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ఇలా తంటాలు పడుతూ చివరికి దిక్కు లేనటువంటి స్థితి వచ్చింది. ఆ దిక్కు లేనటువంటి స్థితిలో ఇది అధర్మం, అర్జునుడు బాణం వేస్తుంటే అంటున్నాడు ఇది అధర్మం, ఎందుకనంటే నేను ఆయుధాలు లేకుండా ఉన్నా, రథం మీద లేని, రథానికి కింద ఉన్నా, కాబట్టి మనకు కొన్ని నియమాలు ఉన్నాయి, ఆ నియమాల ప్రకారం నువ్వు నాకు బాణం వేయకూడదు కదా, నువ్వు నా మీద బాణం ప్రయోగించకూడదు కదా. ఎందుకు చెప్తున్నానంటే ఇది నువ్వు ధర్మాన్ని తప్పితే అందరిని నేను అంటారని నేను అనుకుంటున్నాను, కానీ లేకపోతే నీకు కానీ ఈ కృష్ణుడికి కానీ భయపడి కాదు అన్నాడు. ఇప్పుడు తెచ్చాడు కృష్ణుడి యొక్క ప్రసక్తి. అందుకని శ్రీకృష్ణుడు అన్నాడు అప్పుడు, కర్ణ ఎవరికైనా సరే మానవులకి కష్టం వచ్చినప్పుడు భగవంతుడు గుర్తుకొస్తాడు, ధర్మం గుర్తుకొచ్చింది, ఇప్పుడు కూడా నీకు అదే పరిస్థితి వచ్చింది, అందుకనే ఇప్పుడు ధర్మం గుర్తుకొచ్చింది. భీముడికి విషాణం పెట్టేటప్పుడు ధర్మం గుర్తురాలా, పాండవులను లక్క ఇంట్లో తగలబెట్టేటప్పుడు ధర్మం గుర్తుకు రాలా, మాయాజ్వతం ఆడేటప్పుడు ధర్మం గుర్తుకు రాలా, ద్రౌపది వస్త్రాపహరణం చేయమన్నప్పుడు ధర్మం గుర్తుకు రాలా,
ద్రౌపది నీచాతినీచంగా మాట్లాడినప్పుడు ధర్మం గుర్తుకు రాలా నీకు? అరణ్యాల్లో ఉన్నటువంటి వాళ్ళని ఊరికినే ఎందుకు ఇవ్వాలని చెప్పి ఘోషయాత్రకి బయలుదేరి వాళ్ళని అవమానించాలని పోయినప్పుడు అప్పుడు ధర్మం గుర్తుకు రాలా? మరి ఉత్తరగోగ్రహానికి పోయినప్పుడు ధర్మం గుర్తుకు రాలా? 13 ఏళ్ళు వాళ్ళు పూర్తి చేసుకొని వచ్చి మా రాజ్యం మాకు ఏవయ్యా అని అన్నప్పుడు ధర్మం గుర్తుకు రాలా? ఇదిగో 4 రోజుల కిందట పద్మవ్యూహంలో అభిమన్యుడు చిక్కినప్పుడు చుట్టూ అందరూ నిలబడి అతడికి రథం భగ్నమైపోయి ధ్వజం బలం భగ్నమైపోయి మరి సారథి సరిపోయి అస్త్రాలు లేకుండా ఒంటరిగా చిక్కితే 6 గురు చుట్టూ చేరారు. 6 గురు మహాయోధులు కలిసి చుట్టూ చేరి అతన్ని సంహరించారు. అందులో నువ్వు ప్రధాన పాత్రధారి. నీకు సలహా ఇచ్చినటువంటి వాడేమో ద్రోణాచార్యుడు. అప్పుడు ధర్మం గుర్తుకు రాలా నీకు? కానీ ఇప్పుడు గుర్తుకొచ్చింది ధర్మం. అర్జున అదే ఈ భావాలని అన్నాడు. ఎప్పుడైతే శ్రీకృష్ణుడు ఈ కర్ణుడిని ఇలా మాట్లాడాడో సిగ్గుతో తలకాయ ఉంచుకున్నాడు కర్ణుడు. ఇక తలకాయ పైకెత్తద. ఎందుకంటే తాను చేసినటువంటి తప్పులన్నింటినీ కూడా వరుసపెట్టి చెప్తూ ఉంటే అందులో ఒక్కటి కూడా అబద్ధం లేకపోతే ఏం మాట్లాడతాడు పాపం? అందుకని తలకాయ ఉంచుకున్నాడు. అదిగో అటువంటి నీచమైనటువంటి స్థితి, అటువంటి దయనీయమైనటువంటి స్థితి ఈ ఘోరాతి ఘోరమైనటువంటి పనులు చేసినటువంటి వాళ్ళకి ఎప్పటికైనా కూడా తప్పదనేటువంటి విషయాన్ని గ్రహించి సదాలోచనలతో సత్కర్మలతో సద్భావనలతో మనం జీవితాల్ని ధన్యం చేసుకోవాలి. ఇంతవరకు మనం శ్రీకృష్ణుడు కర్ణుడితో మాట్లాడేటప్పుడు తీసుకొచ్చినటువంటి ఈ ద్రౌపది ప్రసక్తిని గురించి చెప్పుకున్నాం. అయితే శ్రీకృష్ణుడు ఇంతగా కర్ణుణ్ణి ఎలాగైనా సరే పాండవుల వైపుకు తీసుకొని రావాలని ఇంతగా ఎందుకు కష్టపడుతూ ఉన్నాడు, ఎందుకు ఇంత తీవ్రమైనటువంటి ప్రయత్నం చేస్తున్నాడు అనేటువంటిది ఒకటి. అలాగే కర్ణుడికి ఎందుకు ఇంత ప్రాధాన్యత ఇచ్చాడు అనేటువంటిది ఒకటి. ఇక కొంతమంది ద్రౌపదికి కర్ణుడి మీద కోరికంట కదండి, నా చెప్పుకున్నాం అయినప్పటికీ కూడా కొంతమంది కోరికంట కదా, ఎందుకనంటే అదిగో ద్రౌపదే అప్పుడు చెప్పిందంట కదా శ్రీకృష్ణుడితోటి, ఏదనంటే అదిగో ఆ పండు కింద పడ్డప్పుడు చెప్పిందట కదా, అందుకనే శ్రీకృష్ణుడు తెలుసుకొని ఓహో ద్రౌపదికి కర్ణుడి మీద కోరిక కాబట్టి అందుకని కర్ణుడితోటి ద్రౌపదిని నారావారిగా భావిస్తుందని చెప్పాడట కదా అని చెప్పేటువంటి విషయాల మీద మనం రేపు మాట్లాడుకుందాం.